ఫ్రెండ్స్ వాట్సాప్లో మనకి ఇష్టం వచ్చిన ఫోటో ఏ విధంగా బ్యాక్గ్రౌండ్లో ఏ విధంగా పెట్టాలో ఈ వీడియో మొత్తం పూర్తిగా ఎండింగ్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్ మీరు వాట్సాప్ ఓపెన్ చేసుకోండి మీ వాట్సాప్. సో మీ వాట్సాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత సెటింగ్స్లోకి వెళ్ళండి. సెటింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చాట్స్ అని కనిపిస్తుంది కదా, సో చాట్స్లోకి వెళ్ళండి. సో చాట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చాట్ బ్యాకప్ ఉంది కదా, సో అందులోకి వెళ్ళండి. సో ఇక్కడ మనం బ్యాకప్ అనేది చేసుకోవాలి, మన చాట్ అనేది మొత్తం మన చాట్ బ్యాకప్ చేసుకోవాలి, బ్యాకప్ అని కనిపిస్తుంది కదా. సో మీరు బ్యాకప్ చేసుకోవాలి, ఇక్కడ మీ అకౌంట్ ఈమెయిల్ ఐడికి గూగుల్ డ్రైవ్ ఉంటాయి కదా, సో మీ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకొని బ్యాకప్ అనేది చేసుకోవాలి ఇక్కడ. సో బ్యాకప్ చేస్తాను అనేది కూడా అది. మీకు వీడియోస్ కావాలంటే కింద వీడియోస్ కూడా బ్యాకప్ కావాలంటే ఇంక్లూడింగ్ వీడియోస్ అనేది టిక్ మార్క్ చేసుకోండి అక్కడ. సో నేను అంతా స్కిప్ చేస్తానండి, బ్యాకప్ అయిపోయింది వరకు. సో ఫ్రెండ్స్ నేను ఇప్పుడు నా చాట్ అనేది మొత్తం బ్యాకప్ అయిపోయింది. సో నా చాట్ మొత్తం మీరు మీ చాట్ అనేది మీ చాటింగ్ మొత్తం బ్యాకప్ చేసుకున్న తర్వాత బ్యాక్ రండి. ఇప్పుడు మొత్తం బ్యాక్ వచ్చేసి మీరు యూజ్ చేసిన వాట్సాప్ని అన్ఇన్స్టాల్ చేసేయండి. అన్ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత నేను డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ లింక్ ఇస్తాను వాట్సాప్ది. సో మీరు అక్కడ నుంచి వెళ్ళి ఆ వాట్సాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు యాప్ ఓపెన్ చేసి అన్నోన్ సోర్సెస్ పర్మిషన్స్ ఇవ్వండి. అన్నోన్ సోర్సెస్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇన్స్టాల్ అయిపోయింది ఇక్కడ వాట్సాప్ అనేది. సో ఈ వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకొని లాగిన్ కావాలి. సో యాస్ ఇట్ ఈజ్ మనం వాట్సాప్ లాగిన్ ఎలా అయితే మన మొబైల్ నెంబర్ ఇచ్చేసి, సో మన మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ లాగిన్ అనేది కావాలి. పర్మిషన్స్ ఇచ్చేయండి, అన్ని పర్మిషన్స్ అడుగుతుంది, పర్మిషన్ ఇచ్చేయండి. సో ఫ్రెండ్స్ ఓటీపీ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ లుకింగ్ ఫర్ బ్యాకప్స్ అని కనిపిస్తుంది కదా. సో మనం ఇందాక బ్యాకప్ చేసుకున్నాం కదా, సో ఆ బ్యాకప్ అనేది మొత్తం మనం రీస్టోర్ చేసుకోవాలి. సో ఇక్కడ రీస్టోర్ అని కనిపిస్తుంది కదా, సారీ రీస్టోర్ పైన సెలెక్ట్ చేసుకోండి. సో మనం బ్యాకప్స్ అనేది రీస్టోర్ చేసుకుందాం, మొత్తం రీస్టోర్ చేసుకోవాలి. సో రీస్టోర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బటన్ ట్యాప్ చేయండి. సో ఇక్కడ మీ నేమ్ మీ ప్రొఫైల్ పిక్ కనిపిస్తుంది, సో దాని తర్వాత నెక్స్ట్ బటన్ ట్యాప్ చేయండి. సో ఇక్కడ చేంజ్ లాగా కనిపిస్తుంది, సో ఇది క్లోజ్ చేసుకోండి. సో మనకు వాట్సాప్ ఇందాక బ్యాకప్ చేసుకుంది, ఇక్కడ మీ చాటింగ్ అనేది అన్నీ మొత్తం సెక్యూర్గా ఉంటుంది, ఎక్కడ వెళ్ళిపోదు. సో ఈ విధంగా మనకు వాట్సాప్ అనేది వస్తుంది మనం బ్యాకప్ చేసుకుంటాం. సో దాని తర్వాత మనకు ఇక్కడ పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా పైన, సో ఆ 3 డాట్స్ పైన ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకుంటే ఇక్కడ 4 మోడ్స్ అని వస్తుంది కదా, సో ఆ 4 మోడ్స్లోకి వెళ్ళిపోండి. సో ఇక్కడ కింద మనకు యూనివర్సల్ అని కనిపిస్తుంది కదా, సో యూనివర్సల్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత కలర్స్ అని కదా, సో ఆ కలర్స్ ట్యాప్ చేసుకోండి, అందులోకి వెళ్ళిన కలర్స్లోకి. సో ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా, సో మనము ఆ బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. కింద మనకు ఫోటో అని కనిపిస్తుంది కదా, సో ఫోటో పైన ట్యాప్ చేయండి. సో ఇప్పుడు మమ్మల్ని అడుగుతుంది గ్యాలరీ అన్న ఫైల్ మేనేజర్ కన్నా సెలెక్ట్ చేసుకోమని. సో గ్యాలరీ సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన ఫోటో నేను బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుంటాను. సో ఇక్కడ మీకు కావాల్సిన ఫోటో ఉంటుంది కదా, సో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు సెట్ చేసుకోవాలి, ఏ విధంగా కావాలనేది సెట్ చేసుకొని. కింద మనకు సెట్ అని కనిపిస్తుంది, సెట్ అని ట్యాప్ చేస్తే మనకు సెట్ అయిపోతుంది, దాని తర్వాత బ్యాక్ రండి. సో ఇక్కడ లోడింగ్ అయిన తర్వాత, సో చూసారు కదా, సో మనకి ఇక్కడ వాట్సాప్ బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అండ్ దాంతోపాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా వీడియోని షేర్ చేయండి. సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.